మిత్రులారా, ఈరోజు నుండి కొన్ని ఎపిసోడ్స్లో వేదాలలో ఏమున్నాయి, వేదాలలోని విశేషాలు ఏంటి, వాటిలో ఏమున్నాయి ఏమి లేవు, అలాగే వేదాలు అపౌరుషేయాలా అంటే పురుషులెవరు రాయకుండా నేరుగా భగవంతుడి నుంచి వచ్చినవా, అలాగే వేదాలలో చెప్పబడినటువంటి విజ్ఞానం ఎంత, దాంట్లో ఉన్నటువంటి విజ్ఞాన విషయాలు ఏ మేరకు ఉన్నాయి, ఇలాంటి అనేక విషయాలను కొన్ని ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈ వేదాలు అనేవి భారతీయులలో మనువాదులు చాలా పవిత్రమైనవిగా ప్రచారం చేస్తారు. వేదాలలో అన్నీ ఉన్నాయి అని ప్రచారం చేస్తారు. వేదాలలో ఇవాళ కొత్తగా కనుక్కున్నటువంటి ఏ శాస్త్రీయ విషయమైనా కానీ, అది విమానం కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, దేన్ని గుర్చైనా సరే, ఇవన్నీ వేదాలలోనే ఉన్నాయి అని చెబుతారు. అది ఎంతవరకు వాస్తవం? అసలు ఈ వేదాలు ఎప్పుడు పుట్టినాయి, ఎప్పుడు రచించబడ్డాయి, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రచించబడ్డాయి, ఈ విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ప్రధానంగా వేదాలలో ఏమున్నాయి, అవి ఎప్పుడు రచించబడ్డాయి అనేటటువంటి విషయాలకు సంబంధించిన పరిచయం చేసుకుందాం. ఈ వేదాలనేవి మిత్రులారా నాలుగు. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము అని నాలుగు వేదాలు. ఈ వేదాలు ఎప్పుడు రచించబడ్డాయి అనే దానికి రుజువులతో కూడిన సమాధానం చెప్పుకుందాం. చరిత్రకారులు, భాషా శాస్త్రవేత్తలు ఈ వేదాలు క్రీస్తు పూర్వము లేకపోతే కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా అంటే కామన్ ఎరా కంటే ముందు 1750 సంవత్సరాల నుంచి బిఫోర్ కామన్ ఎరా 1000 సంవత్సరాల మధ్యలో రాయబడ్డాయి అని భాషా శాస్త్రవేత్తలు నిరూపించారు. ఎలాగంటే మన వేదాలకు సమకాలీకమైనటువంటిది ఇరాన్లో ఇరానియన్లకు సంబంధించిన మత గ్రంథం అవెస్త అనేది. ఆ అవెస్త గ్రంథం ఎప్పుడు రాయబడ్డదో భాషా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అది క్రీస్తుపూర్వం 1750 ఆ ప్రాంతాలలో రచించబడ్డది అని భాషా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దానికి సమకాలీకమైనదే ఈ ఋగ్వేదం కానీ, యజుర్వేదం కానీ, ఈ వేదాలు. కాబట్టి వేదాలు క్రీస్తుపూర్వం 1750, క్రీస్తుపూర్వం 1000 మధ్యలో రాయబడ్డాయి అనేటటువంటిది అందరూ కూడా భాషా శాస్త్రవేత్తలతో సహా నిరూపించినటువంటి విషయం. ఈ వేదాలు ఒక్క గొప్ప విశేషం ఏంటంటే, ప్రపంచ సాహిత్యంలోనే అతి ప్రాచీనమైనటువంటి గ్రంథ సముదాయంలో ఒకటి, అతి ప్రాచీనమైనటువంటివి వేదాలు. అంతటి గొప్పతనం ఈ వేదాలకు ఉంది అనేది మాత్రం మనం అంగీకరించి తీరాలి. అయితే ఈ వేదాలలో ఈ దాదాపుగా 750 సంవత్సరాల పాటు రచించబడినటువంటి ఈ వేదాలలో ఏమేం చెప్పబడ్డాయి అనే దాన్ని గురించి మనం వివరంగా తెలుసుకోవాలి. దాదాపుగా ఇప్పటికి 200-300 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ వేదాలన్నీ కూడా మౌఖికంగానే ఒకరి నుంచి ఒకరికి, అంటే ఒకరి ముఖంలో నుంచి మరొకరికి, అంటే ఒకరు గురువు చెబుతూ ఉంటే శిష్యుడు దాన్ని విని వెళ్ళవేయటం అనేటటువంటి ఆ పద్ధతిలోనే ఈ వేదాలను మన భారతీయులు మనం నిలుపుకున్నాం. దానిని గ్రంథస్థం చేయటానికి కూడా పండితులు పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ తర్వాత ఆంగ్లేయులు వచ్చిన తర్వాత ఈ వేదాలను గ్రంథస్థం చేయటం అనేది జరిగింది. మన తెలుగుకు సంబంధించినంత వరకు ఈ నాలుగు వేదాలను దాశరథి రంగాచార్య అనే ఒక మహాకవి, ఆయన ఈ నాలుగు వేదాలను కూడా ఆంధ్రీకరించాలి అనుకున్నాడు. దాదాపు ఇప్పటికి 30 సంవత్సరాల క్రితం ఆ నాలుగు వేదాలను కూడా ఆయన అనువదించి, తెలుగులోకి అనువదించి, వచన రూపంలోకి అనువదించి మనకు అందించాడు. సో ఇవన్నీ కూడా ఈ 9 పుస్తకాలు
ఆయన రచించినటువంటి ఆంధ్రీకరణ చేసినటువంటి వేదాలకు సంబంధించిన పుస్తకాలు ఇవి. నేను ప్రధానంగా వేదాలను గురించి మీకు చెప్పేటప్పుడు ఈ దాశరథ రంగాచార్య ఆంధ్రీకరించినటువంటి పుస్తకాలనే నేను ఫాలో అయి ఉన్నాను. అంతేకాదు పాకెట్ డైమండ్ బుక్స్ వాళ్ళు ప్రచురించినటువంటి ఈ ఇంగ్లీష్లో ఉన్నటువంటి వేదాల పుస్తకాలను కూడా నేను కొంతవరకు రిఫరెన్స్ కోసం అని చెప్పి తీసుకున్నాను. వీటిల్లో ఉన్నటువంటి విషయాలను మాత్రమే ప్రధానంగా తీసుకుంటాను. ఈ వేదాలు మండలాలుగా సూక్తాలుగా విభజించబడ్డాయి. వేదాలలో చెప్పబడినటువంటి శ్లోకాలను మంత్రము అని చెప్పంటారు. కాబట్టి ఫలానా మండలంలోని ఫలానా సూక్తంలోని ఫలానా మంత్రము లేకపోతే ఫలానా అనువాకానికి సంబంధించిన ఫలానా మంత్రము అనని ఈ రకంగా వేదాలన్నింటినీ కూడా ఈ రచయితలు వాటిని విభజించారు. వాటిని గూర్చి క్రమంగా వచ్చే ఎపిసోడ్స్లో ప్రధానంగా తెలుసుకుందాం. వాటిని గూర్చి భారతీయులందరూ కూడా తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది అనేది మీకు అందరికీ నొక్కి చెప్పదలుచుకున్నాను. అది తప్పకుండా అందరూ తెలుసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం.